నింపుమయ నీ ఆత్మాభిషేకముతో నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు, నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు. మేరి గర్భమునా లోక రక్షకుడు దయించెను, కన్య మేరి గర్భమునా లోక రక్షకుడు దయించెను, ఆనందం పరమానందం లోకానికే మహదానందం, ఆనందం పరమానందం లోకానికే మహదానందం. కన్య మేరి గర్భమునా రాదు రాజాది రాదు నా రక్షణ కర్తయ్యై భూమి చేరే పాలుడై, దివినేలే రాదు రాజాది రాదు నా రక్షణ కర్తయ్యై భూమి చేరే పాలుడై, ఆనందం పరమానందం లోకానికే మహదానందం, మహానందం గర్భమునా లోక రక్షకుడు దయించెను, కన్య మేరి గర్భమునా లోక రక్షకుడు దయించెను, ఆనందం పరమానందం లోకానికే మహదానందం, మహానందం పరమానందం లోకానికే మహదానందం. కన్య మేరి గర్భమునా సర్వాధికారి సర్వాంతర్యామి శరీరధారి అయి జన్మించే తేనుడై, సర్వాధికారి సర్వాంతర్యామి శరీరధారి అయి జన్మించే తేనుడై, ఆనందం పరమానందం లోకానికే మహదానందం, మహానందం పరమానందం లోకానికే మహదానందం. కన్య మేరి గర్భమునా లో
ఒక రక్షకుడు దయించెన్ కన్యమేరి గర్భమున లోక రక్షకుడు దయించెన్ ఆనందం పరమానందం లోకానికే మహదానందం మహానందం పరమానందం లోకానికే మహదానందం కన్యమేరి గర్భమున శాంతి ప్రదాత నా ముక్తి దాతయే అరుదించే దాసుడే శాంతి ప్రదాత నా ముక్తి దాతయే అరుదించే దాసుడే ఆనందం పరమానందం లోకానికే మహదానందం మహానందం పరమానందం లోకానికే మహదానందం కన్యమేరి గర్భమున లోక రక్షకుడు దయించెన్ కన్యమేరి గర్భమున లోక రక్షకుడు దయించెన్ ఆనందం పరమానందం లోకానికే మహదానందం మహానందం పరమానందం రక్షకుడైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన రక్షకుడును సర్వలోక నాదుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు చేరవచ్చిన మీకు అందరికీ వందనములు. అందరికీ వందనాలు. 2018 అడ్వాన్స్ క్రిస్మస్ శుభాభివందనాలు మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ ఆనందము సంతోషాలు మీకు, మీ కుటుంబాలకు, మీ కుమారులకు, కుమార్తెలకు, మీకు కలిగిన సమస్తానికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యములోకి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథము 9:6 చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిచ్చుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. ధ్యానముకై దేవుని సహాయం మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభు, చదవబడిన వాక్యము మీ వాక్యము, నాతో మాతో మీరే అర్థమయ్యే రీతిలో, మేము అర్థం చేసుకునే రీతిలో మీరే మాట్లాడమని దేవా, చదువు రాని బిడ్డలు వారి మధ్యలో నిలబెట్టి వర్తమానమును ఇప్పించుచున్నారు. వారుకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మదేవుడా మీరు బోధించమని, పరలోక వర్తమానం మాకు దయచేయమని, ఈ క్రిస్మస్ సందేశమును మీరు అనుగ్రహించమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా ఆత్మ ద్వారా రాస్తున్నాడు. ఈ వాక్యము ప్రవచన వాక్యము, ప్రవచన వాక్యము. చూడండి, ఈ ప్రవచన వాక్యములో మొదటి భాగము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అని మనం చదువుకున్నాం. ఈ మాట ప్రవక్త యెషయా యేసు ప్రభువు పుట్టక మునిపే సుమారు 700 సంవత్సరముల నాడే ప్రవచించాడు, చెప్పాడు, పుడతాడని చెప్పాడు. ఏ విధంగా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. సుమారు 700 సంవత్సరములు ముందే, యేసు ప్రభు పుట్టుకకు ముందే ఆయన పుట్టినట్లుగా చెబుతున్నాడు, పుట్టేశాడు. ఆ రాయబడి మాట ఏంటంటే, చదవండి దయచేసి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అయిపోయిందా పని? అయిపోయిందా? పుట్టేశాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఆయన పుట్టక మునుపు ఇంచుమించుగా 700 సంవత్సరాలకు ముందే పుట్టేసినట్లుగా చెప్పాడు. పుడతాడు అని చెప్పలా, పుట్టెను. మీరు అర్థం చేసుకోవాలి బాగా, పుట్టెను అని చెప్పేశాడు. ఎలా చెప్పగలిగాడు? ఏ విధముగా చెప్పగలిగాడు? బై ఫెయిత్, బై స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ద్వారా. ప్రవచనము మనుష్య ఇచ్ఛ ద్వారా కలుగుదంట, దేవుని ఆత్మ ద్వారా కలుగును. ఆమేన్. హల్లెలూయా. ప్రవచనము దేవుని ఆత్మ ద్వారా కలుగును, మనుష్య ఆత్మ ద్వారా కలగదు, మనుషుని యొక్క ఇచ్ఛ ద్వారా కలగదు. ప్రవచనము ఎలా కలుగుతుందంటే, దేవుని ఆత్మ ద్వారా కలుగును. హల్లెలూయా. సో యెషయా ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి ప్రకటించాడు, ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని రాయబడింది. శిశువు పుట్టెను, శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎలా పుట్టెను? ఇది లోకానికి వచ్చే ప్రశ్న. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు పుట్టాడు, ఎలా పుట్టెను?
ఏ విధంగా జన్మించను, ఇది లోకము పరిశీలిస్తుంది, లోకము పరీక్షిస్తుంది, లోకము ప్రశ్నిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలా శిశువు పుట్టెను, ఎలా పుట్టాడు, అందరి వలె పుట్టలేదు. లోకములో బిడ్డలు పుట్టిన రీతిగా, పుట్టుచున్న రీతిగా యేసుక్రీస్తు పుట్టలేదు. ఆయన పుట్టుక ఒక విశేషము. ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టుక ఒక గొప్ప మర్మము, పెక్యులారిటీ అంటాడు. ఆయన యొక్క పుట్టుక విశేషము. ఎవరు ఎప్పుడు జరగలేనటువంటి కార్యము జరిగినది. కాబట్టి ఈరోజు ప్రశ్నించేటటువంటి వారికి చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఏలగనగా మనకు శిశువు పుట్టెను, ఎలా పుట్టాడంటే ప్రశ్నకు జవాబు ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువుని ఏరే విధముగా అపోహాలతో మనము తలంచుకూడదు. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో లిఖించబడినది, ఎలా పుట్టిన సంగతి కూడా వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇది మనుషుని యొక్క ప్రశ్న. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువుని జననము, యేసుక్రీస్తు ప్రభువుని పుట్టినటువంటి మరియము కూడా ఇదే ప్రశ్న. జన్మనిచ్చిన మరియమ్మ గారికి కూడా ఈ ప్రశ్న వచ్చింది. దేవదూత ప్రత్యక్షమవుతుంది. దేవదూత మరియకు ప్రత్యక్షమయ్యి అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, చదవండి దయచేసి, లోకసువార్త 1:31-32 మనము చూస్తాం. చదవండి దయచేసి. దూత మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందుదువు, ఆయనకు యేసు అని పేరు పెట్టెదువు. ప్రైజ్ లార్డ్. దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చారు, మరియకు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తున్నాడంటే, మరియా నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు అని దూత మరియకు చెప్పగానే, ఆ కింద లోకసువార్త 1:35 మరియమ్మకు ఒక ప్రశ్న వస్తుంది. చెప్పండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగను దానిని, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, హల్లెలూయా. దేవదూత మరియకు ప్రత్యక్షమయ్యి నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు అని దేవదూత మరియమ్మ గారికి తెలియపరిచాడు. మరియమ్మ గారికి కూడా మీకు నాకు వచ్చిన ప్రశ్నే వచ్చినది. ఏమని వచ్చింది చదవమ్మా. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని,
ఇది ఎలాగో జరుగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పురుషుడు నాకు అసలు తెలీదు, పురుషుడు నాకు అసలు తెలీదు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎలా జరుగును? నేను గర్భము ధరించటం ఏమిటి, కుమారుని కనడం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీకు అదే ప్రశ్న, మరియమ్మ గారికి కూడా అదే ప్రశ్న. అయితే దేవుని యొద్ద నుంచి పంపబడిన దేవదూత ఇది జరుగును అని చెప్తున్నాడు. ఇది జరుగును. నీవు గర్భము ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పటం జరిగింది దేవుని బిడ్డలారా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన పుట్టుకలో ఒక గొప్ప మర్మం ఉన్నది, ఆత్మీయ మర్మం ఉన్నది. ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు కలుగుతుంది. ఇది ఎలా జరుగును, శిశువు ఎలా పుట్టును అనే మాటకి దేవదూత పరలోకము నుంచి తీసుకొచ్చినటువంటి సందేశాన్ని మరియమ్మకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని? నీవు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఏలనగా మనకు శిశువు పుట్టెను, ఎలా పుట్టెను, ఎలా పుట్టాడంటే, ఎలా పుడతాడంటే, దేవుని బిడ్డరా, దేవదూత చెబుతున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి మిమ్మలను కమ్ముకొనును. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడు లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు కుమారుని కంటావు, ఆయన శక్తి, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని పిల్లరా, ఆ విధంగా యేసుక్రీస్తు జన్మించాడు. పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుల శక్తి ఆమెను ఆవరించినప్పుడు, ఆమె గర్భము ధరించి కుమారుని కంటుంది. ఇప్పుడు ప్రశ్నకు జవాబు కలిగినది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మనకు ఈ మాట ద్వారా ఆత్మీయ అర్థము మనకు నేర్పించబోతున్నాడు. ఆ రోజున ఈ భూమి మీదకి యేసు ప్రభువు జన్మింపజేయటానికి మరియమ్మను వాడుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరియమ్మను ఆయన ఉపయోగించుకున్నాడు, ఒక పాత్రగా వాడుకున్నాడు. అర్థమైందా? ఆయన ఒక పాత్రగా ఉపయోగించుకున్నాడు. కనుకే మరియ ద్వారా లోక రక్షకుడు ఈ లోకానికి రావడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, గమనించండి, మరియమ్మనే ఎందుకు వాడుకున్నాడు? మరియమ్మ, చూడండి, మరియమ్మను దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు? లోకరక్షకుడు, మహాదేవుడు, సర్వలోకానికే చక్రవర్తి, ఆయన ఆమెను
ఒక్కదానినే ఎందుకు ప్రేమించాడు, ఆమెనే ఎందుకు కోరుకున్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఆమెను ఎందుకు కోరుకున్నాడంటే ఆమె కన్యక, ఆమె కన్యక, ఆమె కన్యకైనందున దేవుడు ఆమెను కోరుకొని ఆమెలో నుండి జన్మించబడ్డాడు. కన్యక, దేవుని బిడ్డలారా గమనించండి, మరియమ్మ కన్యక, ఆమెను గురించి ప్రవచిస్తున్నాడు. మత్తయి సువార్త 1:21 ఈ విధంగా ప్రవచిస్తున్నాడు, ఆమె కుమారుని కనిను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక యేసని పేరు పెట్టుదువు. చూసావా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన మీకు తోడుగా వచ్చును ఇమ్మానుయేలుగా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన మీకు తోడుగా వచ్చును ఇమ్మానుయేలుగా, 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 ఇమ్మానుయేలుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహ సంతోషమే సమాధానమే ఇక లోకాన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహ సంతోషమే సమాధానమే. దావీదు పట్టణమందు ఆపసుల పాకయందు, దావీదు పట్టణమందు ఆపసుల పాకయందు జన్మించే మన కొరకు క్రీస్తేసుడు, సాగిలపడి నమస్కరించి ఆరాధించు. జన్మించే మన కొరకు క్రీస్తేసుడు, సాగిలపడి నమస్కరించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహ సంతోషమే సమాధానమే ఇక లోకాన. హల్లెలూయా. తలలు ఉంచినట్లయితే మనమందరము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ ఉదయకాలం నుండి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై స్తోత్రాలు. క్రీస్తు పుట్టుకలో ఉన్న మర్మమును మాకు బహువివరముగా తెలియపరిచినందుకై స్తోత్రాలు. గనుడా మహాప్రభు మీకు స్తోత్రాలు. అవునయ్యా, మనకు శిశువు పుట్టెను. ఎలా పుట్టాడనేది ప్రశ్న లోకానికి. తల్లి అమ్మ, తల్లి అయిన మరీ కూడా ఇదే ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆ కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అతి అనుభవంలో మమ్మల్ని నడిపించటానికి ఈ ఉదయకాలంలో పరిపూర్ణంగా మాకు అర్థమయ్యే రీతిలో బోధించినందుకై స్తోత్రాలు. నైనా ఆ దినములలో మరియమ్మ తల్లి మిమ్మల్ని గర్భమును ధరించి కన్నది, ఈ దినాల్లో కూడా
ప్రభువా, కన్యైన మరియము వలె మేమును పరిశుద్ధాత్మతో గర్భమును ధరించి యేసుక్రీస్తు ప్రభువుని కనేటటువంటి వారముగా, ఆయన యొక్క జీవితము మేము కనేవారముగా, ఆయన యొక్క ప్రేమను మేము కనేవారముగా మాకు కృప చూపమని, సంఘాన్ని బలపరచండి, వర్తమానం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ వర్తమానం విని ఆనందించిన ప్రతి బిడ్డను దీవించండి, ఏ కుటుంబములైతే దుఃఖం ఉన్నదో, ఏ కుటుంబంలో వేదన రోదన వ్యాధి ఉన్నదో, తండ్రి ఇప్పుడు మీరు ఇచ్చిన అధికారము చొప్పున నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి, నీ ఆత్మ సన్నిధి వారితో ఉండునుగాక, వారు దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక, నిత్యముగా వారిని ఆశీర్వదించుదువుగాక. ఈ క్రిస్మస్ దినాలలో నిత్య సుఖము, నిత్య సుఖ శాంతులు, నెమ్మది, ఆనందము, ఆరోగ్యము ప్రతి కుటుంబానికి మీరు కలుగు చేదురుగాక. మీకు వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పించుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి పొంది నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుడు మనతో ఉండి సమస్త కార్యాలు జరిగించి ఉన్నారు, అందుకు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్త ఆయన పరిశుద్ధనామము సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేయుపు కార్యములు దేనిని మరువకము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇది మొదలుకో నిరంతరం మనకును, పిల్లలకును, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘాలకును, దైవజనులు, విశ్వాసులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.